వెల్కమ్ టు ఇంద్రా రెసిపీస్. మినప్ప పొడియాలండి, తింటుంటే కరకరలాడుతూ భలే బాగుంటాయి. పులుసు ఎప్పుడైనా పెట్టుకొని తిన్నారా దీంతో? ఇంకా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మేము కూడా మీకు మిక్సీలో పిండి వేసుకొని ఈ ఒడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నామండి. మామూలుగా అయితే గ్రైండర్లో రుబ్బుకోవటం కానీ నత్తి రోట్లో రుబ్బుకోవటం కానీ చేసి ఈ ఒడియాలు పెట్టుకుంటామండి. అప్పుడు బాగా వస్తాయి. మీరందరూ ట్రై చేయాలనే చిన్న గ్లాస్తో పిండిని మిక్సీలో రుబ్బుకొని ఒడియాలు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నామండి. మినప్పప్పు ఒడియాలకు కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకోండి, 2-3 పచ్చిమిర్చి, రుచికి తగినంత ఉప్పు, 4-5 చిన్నులిపాయలు. చిన్నులిపాయలు ఆప్షన్ అండి, కానీ వేసుకుంటే చాలా బాగుంటాయి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకోండి. దాంట్లోకి తగినన్ని నీళ్లు పోసి బాగా కడుక్కొని 2 గంటల సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ మినప్పప్పును తీసుకోండి. ముందుగా ఒక్కసారి కచ్చా పచ్చాగా రుబ్బుకోండి. దాని తర్వాత కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ రుబ్బుకోండి. నీళ్ళు ఎక్కువ పోయమాకండి. నీళ్ళు ఎక్కువ పోస్తే పిండి జారుడుగా అయిపోతుంది. మీకు పిండి మరీ గట్టిగా అనిపిస్తే అప్పుడు ఇంకొంచెం నీళ్లు పోసుకోండి. మనకిది బాగా మెత్తగా పెరుగుగారలు వేసుకునే పిండి కన్సిస్టెన్సీలోకి రావాలి. దాని తర్వాత ఇంకొక మిక్సీ జార్లోకి కొంచెం ఉప్పు వేసి పచ్చిమిర్చి చిన్నులపాయలు వేసుకొని ఇలాగా కచ్చా పచ్చాగా రుబ్బుకోండి. మనం రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకోండి. దాని తర్వాత ఆ పిండిలోకి ఇలా గాలి కొట్టండి. ఇలా చేయటం వల్ల పిండి బాగా గుల్ల తేలుతుందండి. మనం గ్రైండర్లో రుబ్బుకుంటే ఇలా కొట్టాల్సిన అవసరం ఉండదు. ఈ ట్రిక్ని మీరు గారెలు వేసుకునేటప్పుడు కూడా వాడచ్చండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మనం గారెలు వేయాలనుకున్నప్పుడు మిక్సీలో రుబ్బుకుంటాం కదండి, అలాంటప్పుడు ఇలా గాలి కొట్ట చూడండి. దాని తర్వాత మనం ముందుగా రుబ్బుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోండి. ముందుగా ఒక గుడ్డని నీళ్ళల్లో తడుపుకొని పరుచుకోండి. తర్వాత చేతిని నీళ్ళల్లో తడుపుకుంటూ పొడియాల్లాగా పెట్టుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకోవచ్చండి. కొంతమంది చిన్నవిగా పెట్టుకుంటారు, కొంతమంది పెద్దవిగా పెట్టుకుంటారు, అది మన చాయిస్. బాగా ఎండున్న రోజుల్లో అయితే ఒడియాలు ఒక్క రోజున ఎండిపోతాయండి. మనం ఒడియాలని ఎండలోంచి తీసుకొచ్చిన వెంటనే వాటిని తీయకుండా కాసేపు ఆ ఒడియాల గుడ్డను పక్కన పెట్టుకోండి. అది కొంచెం చల్లారిన తర్వాత తీయడానికి ట్రై చేయండి. చాలా ఈజీగా వచ్చేస్తాయండి. దీనికి ఇంకొక ట్రిక్ అండి, ఎప్పుడైనా ఒక చేతిని క్లాత్ కింద పెట్టుకొని ఇంకొక చేతితో తీయడానికి ట్రై చేయండి. అప్పుడు ఇరగకుండా బాగా వస్తాయి. వీటిని ఇంకొక రోజు ఎండలో పోసుకొని బాగా ఎండ పెట్టుకోండి, గలగల్లాడుతూ వస్తాయండి. ఈ ఒడియాలను వేపుకునేటప్పుడు ఒక చిన్న ట్రిక్ అండి, నూనె బాగా కాగిన తర్వాత పొయ్యిని సిమ్లో పెట్టుకొని అప్పుడు వేపుకోండి. అప్పుడు మాడకుండా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి వీటిని.